ఎన్నికల నాలుగు నుంచి కూడా అణగారిన వర్గాలకి అధికారం లేని కులాలకి నిజమైన సాధికారత సాధికారత అంటే నా ఉద్దేశం ట్రూ ఎంపవర్మెంట్ అంటే చాలామందికి అధికారం ఇస్తారు బీసీ కులాలకు కానీ నిర్ణయాత్మక శక్తి వరం నిర్ణయాత్మక శక్తి వరం అంటే మనం మినిస్టర్ని చేస్తారు ఇప్పుడు జగన్ ఉన్నాడు మేము ఇంతమంది బీసీ మంత్రులకు ఇచ్చామంటే ఎవరికి నిర్ణయాత్మకమైన శక్తి లేదు వాళ్ళ దగ్గర ఒక పాలసీని చేసే శక్తి లేదు వాళ్ళ దగ్గర కార్లు ఉంటాయి పోలీసు ఉంటారు అది సరిపోద్దా నిజమైన నిర్ణయాత్మక శక్తి అంటే ఏ బీసీ ఫండ్స్ కోసం ఎలా ఖర్చు పెట్టాలో ఆ డబ్బు సంపూర్ణంగా బీసీ కులాలకు వెళ్ళాలి ఏ బీసీ కార్పొరేషన్లకి పెడితే ఆ ఎలొకేటెడ్ ఫండ్ ఆ బీసీ కులాలకు వెళ్ళాలి ఒక కార్పు కార్పొరేషన్ ఫండ్కి డబ్బులు ఎలొకేట్ చేస్తే ఆ కాపు కులస్తులకు వెళ్ళాలి ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్ ఫండ్స్ వాళ్ళకి వెళ్ళాలి అంతమంది ఎస్సీ నాయకుల నుండి కూడా అలొకేషన్ ఆఫ్ ఫండ్స్ దగ్గరికి వచ్చి రీచ్ అయిపోయేటప్పటికీ వాళ్ళకి వెళ్ళట్లేదు మనీ సో నేను కోరుకుంది 2004 నుంచి కూడా ట్రూ ఎంపవర్మెంట్ నిజమైన సాధికారత అణగారిన కులాలకు ఉండాలి అధికారం చూడని అన్ని కులాలకి ఉండాలి ఇలాంటి కులాల అర్థం చేసుకుని నేను వచ్చాను అందుకని నేను చాలా సైద్ధాంతిక బలంతో చాలా నిలబడే వచ్చాను నలిగి వచ్చాను బీసీ కులాలు అనగానే సభ పెడితే బీసీ కులాల ఐక్యత అనే సభ పెడితే వస్తారు కానీ ఎలక్షన్ల దగ్గరికి వచ్చేటప్పటికీ మళ్ళీ అక్కడ ఆలోచన ధోరణి మారిపోదు సో గొడవ పెట్టుకోవడానికి మనం కుల బలం వాడతాం కానీ నిజమైన కాస్ట్ ఎంపవర్మెంట్ జరగాలి అంటే చాలా చాలా నిబద్ధత ఉండాలి దానికి సో నేను కోరుకుంది జనసేన ద్వారా నిజమైన ట్రూ ఎంపవర్మెంట్ నిజమైన సాధికారత రెల్లి కులాలకు కానీ మాదిగ కులాలకు కానీ ఉప కులాలకు కానీ అరుంధతీయులకు కానీ అసలు అధికారం చూడని బీసీ కులాల సంఖ్యాబలం లేని బీసీ కులాలు నాయి బ్రాహ్మణులు కానీ రజకులు కానీ ఇత్యాది బీసీ కులాలన్నిటికీ కూడా సంఖ్యాబలం లేని బీసీ కులాలు ఎన్నో ఉన్నాయి వీళ్ళందరికీ కూడా దామాషా పద్ధతి ద్వారా మేమెంతో మా సంఖ్యంతో మాకంత అధికారం మేమెంతో మాకంత ఇంకా సున్నిత ఇంకా సింపుల్గా చెప్పాలంటే ఇది సాధించాలి అంటే చాలా ప్రాక్టికల్గా కూర్చొని పొలిటికల్ ప్రాసెస్ చేస్తే తప్ప మనం ముందుకెళ్ళలేం మీరందరూ విభిన్నమైన కులాల నుంచి వచ్చిండొచ్చు కానీ మనందరం ముందుగా భారతీయులం తర్వాతే తెలుగువారం మన కులాలే నేను ఈ దృష్టిలో పెట్టుకుని నేను పొలిటికల్ ప్రాసెస్ చేయాలి అది మీరు అర్థం చేసుకుంటే మటుకు నా అంత తేలికైన వ్యక్తి మీకు ఎవరు ఉండరు నన్ను అర్థం చేసుకోకపోతే మటుకు చాలా కాంప్లికేటెడ్ వ్యక్తిలా కనిపిస్తాను నన్ను తెలంగాణలో చాలామంది అర్థం చేసుకున్నారు కాబట్టి దశాబ్దం పాటు నేను లేకపోయినప్పటికీ పార్టీని నడిపారు ఈరోజున నాకు ఆంధ్ర లాంటి మీలాంటి నాయకులు బలం ఉండుంటే ఈరోజున రేపు వచ్చే ఎన్నికల్లో రేపు రాబోతున్న రిజల్ట్స్లో ఒక దాదాపు మనం ఒక 10-15 స్థానాల్లో గెలిచేవాళ్ళం మనం తెలంగాణలో కూడా 18% ఓటింగ్ సంపాదించారు 2009లో ఇదే ఆలోచన ద్వారా సామాజిక తెలంగాణ ఉండాలి సో నేను మీరు నన్ను ఒక వ్యక్తిని మీరు ఎలా నమ్ముతారు మాటలతో నమ్మలేరు నడిచి చూపించాలి నేను నడిచి దశాబ్దంన్నర పాటు నడిచి చూపించాను మీకు దశాబ్దం దాదాపు 2009 నుంచి 2008 నుంచి దశాబ్ద కాలంగా నేను నలుగుతున్నాను పొలిటికల్ ప్రాసెస్లో మనం ఎదగడం అంటే ఇంకో కులాన్ని తగ్గించడం కాదు మనం ఎదగడం అంటే సో ఇది కనుక మనం అర్థం చేసుకుంటే చాలా ప్రాక్టికల్గా ఫ్రూట్ఫుల్ పాలిటిక్స్ ఫలితాలు చూసే పాలిటిక్స్ ఫలాలు అందుకోగలిగే పాలిటిక్స్ మనం చేయగలం నేను మీకు బలంగా చెప్తున్నాను మీకు నేను నమ్మే చెప్తున్నాను
ఒక దశాబ్దం కాలం పాటు పార్టీని నడిపిన వ్యక్తిగా చెప్తున్నాను. అన్ని అవరోధాలను ఎదుర్కొని 2024 ఎన్నికల్లో జనసేన టీడీపీ ప్రభుత్వాన్ని స్థాపిస్తుంది. మీరిది ఇప్పటిదాకా నేను ఎవరికి కుమ్ముకాయను, కష్టంలో ఉన్న వాళ్ళకి నా భుజం ఇస్తాను. మీరు ఒక వ్యవస్థ నడిపేటప్పుడు మాట చాలా కీలకమైనది. తల్లిదండ్రులు తిట్టుకుంటూ లేస్తే పిల్లలు కొట్టుకుంటూ లేస్తారు. అలాగే నాయకులు ప్రతిరోజు కొట్టుకుంటే కార్యకర్తలు తలకాయలు బద్దలు కొట్టేసుకుంటారు. నేను నా మాట మీద చాలా నియంత్రణ పాటిస్తాను. తెలంగాణలో కానీ జాతీయ స్థాయి నాయకులతో కానీ ఆంధ్రాలో కానీ ఇంత గట్టిగా కూర్చొని ఇంత నిబద్ధతతో రాజకీయం చేస్తున్నామంటే నేను అకారణంగా నేను ఎవరితో గొడవ పెట్టుకొని, కారణం లేకుండా ఎవరితో గొడవ పెట్టుకోను. ఎందుకంటే నాకు మీరే గుర్తొస్తారు. నేను ఒక మాట మాట్లాడితే మా నాయకుల్ని ఆయా నియోజకవర్గాల్లో ఏం చేస్తారు. నేను ఒక తప్పు అకారణంగా ఒక ద్వేషపూరితమైన మాట మాట్లాడితే మా జన సైనికుల్ని ఏం చేస్తారు. అకారణంగా ఒక అనకూడని ఒక మాట అంటే మా ఆడపడుచలేని వీర మహిళల్ని ఏం చేస్తారు, ఏమంటారు. సో నా ప్రయారిటీ ఇట్ ఈస్ నాట్ జస్ట్ అబౌట్ విన్నింగ్, గెలవటం కాదు, ముందు మిమ్మల్ని సంరక్షించుకోవటం, నా కుటుంబాన్ని సంరక్షించుకోవటం. నా కుటుంబం నాకు చాలా కీలకమైంది. సో అందుకని నేను నా పార్టీని ఇంత బలంగా నడిపాను. ఒక రోజున పవన్ కళ్యాణ్ని దాటి మీలో నుంచి ఒకడు ఈ వేదిక పైన కూర్చొని ఈ పార్టీని నడపాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాను. ఆ స్థాయికి నేను నడిపే వరకు, అలాంటి వ్యక్తుల సమూహం తయారయ్యే వరకు నేను ఈ పార్టీని చాలా చేతి దగ్గరుండి చేతి నడిపిస్తాను.